కొంతమంది మరీ సైకోలు ఉంటారు, వాళ్ళ దెబ్బకి కొంతమంది తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తారు, కొంతమంది ఏమో షో చేసే వాళ్ళు ఉంటే కొంతమంది డైరెక్ట్గా సైకోలే ఉంటారు, లేడీస్లో ఉంటారు జెంట్స్లో ఉంటారు. చాలా దారుణమైన స్టోరీలు అండి, ఇన్ని విన్నా ఇన్ని చూసా. కొంతమందిని నా దగ్గర చేర్చుకొని ఆదరించి కొన్ని సంవత్సరాలు వాళ్ళని దేవుని కృపను బట్టి ఆదరించి కొంతమంది నా దగ్గరే చివరి యాత్ర కూడా ముగించుకున్న పరిస్థితి కూడా ఉంది. ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. తల్లి ప్రేమ కరువై తండ్రికి దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి, తల్లి ప్రేమ కరువై తండ్రికి దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి, ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకాశ్రయము, నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా, నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా, ఉన్నావు నాకై ఇమ్మాను ఏలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా, ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బతుకున ఆశయమెవరని, ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బతుకున ఆశయమెవరని, నీవే ఉంటావు తోడై యెహోవా షమ్మాగా, ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా, ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశయమెవరని. నా ప్రభువు నా యేసయ్య కూడా ఇదే మాదిరి, దాదాపు 30 సంవత్సరాల వయసు వచ్చిందాక తన తల్లిదండ్రికి తోడుగా ఉండి వాళ్ళ బాధ్యతలు నెరవేర్చిన మాదిరి పురుషుడు నా యేసు. 30 ఏళ్ల ప్రాయం వచ్చేంత వరకు తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చాడు, కుటుంబ బాధ్యతలు నెరవేర్చాడు, తోడబుట్టిన వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాడు. ఇక 30 ఏళ్ల ప్రాయం వచ్చిన దగ్గర నుండి ఇక తన తోడబుట్టినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళైనందున ఇక బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి పరలోక తండ్రి చిత్తము నెరవేర్చడానికి బయలుదేరాడు. అప్పుడు బయలుదేరాడు. ఆఖరికి సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు సైతం తల్లి బాధ్యత నెరవేర్చి ప్రాణం పెట్టాడు నా యేసు, నా ప్రభు, మన ప్రభు. సమీపంలో ఉన్న శిష్యుడు యోహానును పిలిచి తల్లిని పలకరించి ప్రాణం పోయే టైం అది, అప్పటికే రక్తమంతా పోయింది, డైరెక్ట్గా ఒళ్ళంతా అరికాలు మొదలు నడినెత్తి వరకు నెత్తుటి ముద్దలాగా అయిపోయాడు. ఆ స్థితిలో తన ప్రాణానికే రక్షణ లేని స్థితిలో, తను శ్వాస కూడా తీసుకోలేని కఠిన పరిస్థితుల్లో యోహానును పిలిచి ఇదిగో నీ తల్లి అని ఆయనకు అప్పచెప్పాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడని అప్పజెంబోలో తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చాడు. సిలువ మీద ప్రాణం పెట్టేటప్పుడు కూడా తల్లి బాధ్యతను మరొకనికి అప్పజెప్పి ప్రాణం పెట్టి తన బాధ్యత నెరవేర్చి చూపించాడు. తల్లిదండ్రి బాధ్యతలు వాళ్ళు మనకు సపోర్ట్ చేసినంత వరకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గౌరవించాల్సిందే, వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళ స్థితిగతులు పరిశీలించాల్సిందే. సహోదరులకు అవకాశం ఉంటుంది,
త్యాగం అనే పేరుతో వీళ్ళకు అవకాశం ఉన్నా సరే వెళ్ళి వాళ్ళని పలకరించరు, పరామర్శించరు. చివరికి వాళ్ళు పోయినప్పుడు ఏదన్నా కబురు వస్తే అప్పుడు పోయి ఏదో బాధపడతారు, నేను త్యాగం చేశానని ఫీల్ అవుతారు. లేదు నాయన, లేదు లేదు లేదు, సేవకి వెళ్ళావు మంచిదే, కానీ మధ్య మధ్యలో అవసరమైతే పర్మిషన్ తీసుకొని వెళ్ళు. ఇవ్వలేదనుకో తల్లిదండ్రి బాధ్యత నెరవేర్చడానికి, ఏది విశ్వాసులైన తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చడానికి, నీకు సహకారులుగా ఉన్న తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చడానికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదనుకో నిర్దాక్షిణ్యంగా వదిలేయి, వాళ్ళని వదిలేయి, అవసరమైతే స్వతంత్రంగా సేవ చేయి. కానీ తల్లిదండ్రుల బాధ్యత మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళు విశ్వాసులే, నీకు సహకారులై ఉంటే తప్పనిసరిగా వాళ్ళను నువ్వు ఆదరించాల్సిందే, వాళ్ళను ప్రేమించాల్సిందే. ఇది దేవుని వాక్యం. నీ తల్లిని ఆమె ముదిమి అందు నిర్లక్ష్యం చేయవద్దు. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాలి. ఇక వాళ్ళు అన్యులై నీకు సహకరించకుండా, ఏ సేవ లేదు, ఏం లేదు, ఏసు లేదు, గీసు లేదు, రారా అన్నారనుకో, అట్టయితే పోండి అని వాళ్ళు వదిలే, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు నీకు సహకారులై ఉండి నిన్ను భక్తికి ప్రోత్సహించి భక్తిలో సహకారులై ఉంటే తప్పనిసరిగా వాళ్ళని నువ్వు ఆదరించాలి.